హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా 6వ తరగతి నుంచి మరియు 10వ తరగతి వరకు గల బయాలజీ పాఠ్యపుస్తక అంశాల నుండి మీకు స్కూల్ అసిస్టెంట్ మరియు టీఆర్టీ, ఎస్జీటీ, అంతేకాకుండా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు అవసరమైనటువంటి మెటీరియల్ను సబ్జెక్ట్ వైజ్గా మీకోసం అందిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వృక్షరాజ్య వర్గీకరణ. హిట్లర్ ప్రతిపాదించిన వర్గ వికాసానుసార వర్గీకరణను బట్టి వృక్షరాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా విభజించారు. అవి క్రిస్టోగ్రామ్లు, 2 ఫానిరోగ్రామ్లు. మొదటిది క్రిస్టోగ్రామ్స్ అంటే ఏమిటి? వీటిని పుష్పించని మొక్కలు అంటారు. ఇవి పుష్పరహిత, విత్తనరహిత, సిద్ధ బీజ సహిత మొక్కలు. వీటిలో పుష్పాలు, ఫలాలు, విత్తనాలు అలాంటివి ఏమీ ఉండవు. ఇవి సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. దీన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించారు. 1 టారోఫైట, 2 బయోఫైట, 3 టెరిడోఫైట. టారోఫైట అంటే ఏంటో చూద్దాం. ఇవి క్రిస్టోగ్రాములో అతిపెద్ద విభాగం. టారోఫైట్లు అతి సరళమైనవి, అతి పురాతనమైన మొక్కలు కూడా ఇవి. వీటిలో వేరు, కాండం, పత్రాలు విభేదనం చూపని టాలస్ దేహం ఉంటుంది. వీటిలో నాళిక కణజాలాలు ఉండవు. వీటిని ఆట్రాక్యూఫైట్లు అని అంటారు. వీటిలో పిండం ఏర్పడదు. నాన్ ఎబ్రియోట్స్, ఎందుకంటే ఇవి సంయుక్త బీజం క్షయకరణ విభజన జరుపుకొని సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. సాధారణంగా ఏకస్థితిక జీవిత చక్రం ఇందులో మనకి కనిపిస్తుంది. టాలస్ అంటే ఏమిటి చూద్దాం. మూల వ్యవస్థగా, ప్రకాండ వ్యవస్థగా విభేదనం చూపని, నిజ నాళిక వ్యవస్థ లేని, సాధారణ బల్లపొరుపుగా ఉండే వృక్ష దేహాన్ని టాలస్ అని అంటారు. టారోఫైట 2 ఉపవిభాగాలుగా విభజించారు. మళ్ళీ శైవలాలు మరియు శిలీంధ్రాలు. శైవలాలు హరిత సహిత కాంతి స్వయం పోషక, వీటిలో ఆవాసం చేసే టారోఫైట్స్. ఇవి అధిక వైవిధ్యాన్ని చూపిస్తాయి. కనకవచం ప్రధానంగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. నిల్వ పదార్థాలు పిండి పదార్థాల రూపంలో ఉంటాయి. వీటిలో లైంగికత్వంలో పురోగామి పరిణామం కనిపిస్తుంది. శిలీంధ్రాలు హరితరహిత పోషక టారోఫైట్స్. ఇవి సేంద్రియ పదార్థాలు లభ్యమయ్యే ఆవాసాల్లో ఉంటాయి. వీటిలో టాలస్ లేదా దేహాన్ని శిలీంద్రజాలం లేదా మైసీలియం అంటారు. మైసీలియం అంటే శిలీంద్ర తంతువులు లేదా హైపీ నిర్మితమై ఉంటాయి. వీటి కనకవచంలో ప్రధానంగా కైటిన్ లేదా శిలీంద్ర సెల్యులోస్ ఉంటుంది. ఇవి నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పూతికాహారులుగానో లేదా ఇతర జీవులపై పరాన్న జీవులుగానో జీవిస్తాయి. కొన్ని శిలీంద్రాలు శైవలాలతో సహజీవనం చేసి లైకెన్లను ఏర్పరుస్తాయి. మరికొన్ని శిలీంద్రాలు నాళిక కణజాలయుత మొక్కల వేళ్లతో సామూహికమైన శిలీంద్ర మూలాలను, మైకోరైజాలను ఏర్పరుస్తాయి. నిల్వ పదార్థాలైనటువంటి గ్లైకోజన్ లేదా నూనె బిందువుల రూపంలో ఇవి ఉంటాయి. వీటి లైంగికత్వంలో పురోగామి పరిణామం కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయోఫైటా. ఇవి నీడ, తేమ ఉన్న ప్రదేశాలలో పెరిగే పురాతనమైన నేల మొక్కలు. హరిత సహిత స్వయం పోషక శక్తి ఉన్న నాళిక కణజాలహితమైన మొదటి ఎబ్రియోఫైట్స్ పిండోత్పత్తి చూపే పుష్పించని మొక్కలు. బయోఫైటాలో ఇదొకటి. మళ్ళీ ఎంబ్రియోఫైట్స్ అంటారు వీటిని, అంటే పిండోత్పత్తి చూపే పుష్పించని మొక్కలు. ఇవి భిన్న రూప ఏకాంతర దశలు చూపుతున్న ఏకద్వయ స్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉన్న ఉభయచర పుష్పించని మొక్కలు. ఉభయచర అంటే నీటిలో మరియు బయట కూడా ఉండే మొక్కలు ఇవి. వీటి జీవిత దశల్లో ఏకస్థితిక సంయోగ బీజదళం, ప్రబల దశ, ద్వయస్థితిక సిద్ధ బీజదం భౌతికంగా పోషణరీత్యా సంయోగ బీజంపై ఆధారపడుతుంది. లైంగిక అవయవాలు స్త్రీ సంయోగ బీజాశయం అర్కోగోనియం, పురుష సంయోగ బీజాశయం ఆంతరీడియం. అర్కోగోనియంలోని స్త్రీ బీజకణం ఫలదీకరణ అనంతరం
అంటే ఫలదీకరణకు నీళ్ళు అవసరం, నీరు అవసరం లేదు. ఇందులో అర్కోనియంలోని స్త్రీ బీజ ఫలదీకరణ అనంతరం పిండంగా సిద్ధ బీజ దళంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ వచ్చేసి గుళిక, క్షయీకరణ విభజన చెంది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. వీటినే సమసిద్ధ బీజ హోమస్ప్లే అంటారు. సిద్ధ బీజం సంయోగ బీజద దశకు ప్రథమ కణం. సమసిద్ధ బీజద ఒకే రకమైన సిద్ధ బీజాల ఉత్పత్తి. నెక్స్ట్ మూడో రకం వచ్చేసి టెరిడోఫైటా. వృక్షరాజ పరిణామంలో టెరిడోఫైట్లు ప్రథమ నిజమైన నేల మొక్కలు. హరిత సహిత స్వయం పోషక శక్తి ఉన్న నాళిక కణజాలాయుతాలు, ట్రాకియోఫైట్స్ అని కూడా అంటారు వీటిని. వీటి జీవిత చక్రంలో ద్వయస్థితిక సిద్ధబీజద దశ ప్రబలమైన దశ. ఇవి సిద్ధబీజదం మొదటగా నిజమైన వేర్లు, అబ్బురపు వేర్లు అంటారు వీటిని, కాండం పత్రాలు ఫ్రాన్స్ కలిగి ఉంటాయి. ఇవి వృక్షరాజ్య పరిణామంలో ప్రప్రథమ ట్రాకియోఫైట్స్ అని అంటారు. పుష్పించని మొక్కల్లో ఇవి మాత్రమే నాళిక కణజాలాయుతాలు. సిద్ధబీజదలం ఫలవంతమైన సిద్ధబీజ పత్రాల కింద తలపై లేదా గ్రావాల్లో సిద్ధబీజాశయాలను సొరైలను ఏర్పరుస్తుంది. సిద్ధబీజాశయాల్లో క్షయీకర విభజన ద్వారా సమసిద్ధి బీజద చిన్న సిద్ధి బీజద విధానాల్లో సిద్ధబీజాల ఉత్పత్తి జరుగుతుంది. సిద్ధబీజం మొలకెత్తి ప్రథమాంకురం, ఇది హృదయాకారంలో ఉంటుంది. ఈ ప్రథమాంకురాన్ని ఏకస్థితిక సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది. సంయోగ బీజదంలోని లైంగిక అవయవాలు అంతరీడియం, అర్కోగోనియం. అర్కోగోనియం ఉదరంలో ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా నీరు అవసరం ఉండదు. సంయోగ బీజదం జైడోగమి రకానికి చెందిన అండ సంయోగం ద్వారా లైంగిక ఉత్పత్తిని జరుపుకుంటుంది. ద్వయస్థితిక సంయుక్త బీజం పిండంగా మారి సిద్ధ బీజదంగా వృద్ధి చెందుతుంది. సిద్ధ బీజదం సంయోగ బీజదం ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తాయి. వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలలో ద్వయస్థితిక జీవిత చక్రం ఉంటుంది. రెండవది ఫనిగోగామ్లు, అంటే పుష్పించే మొక్కలు. ఇంతకుముందు పుష్పించని మొక్కలను చూసాం, ఇప్పుడు పుష్పించే మొక్కలు అంటే చూద్దాం. ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలను లేదా పుష్పాలకు క్రియాసామాన్యమైన శంకువులను ఏర్పరుస్తాయి. ఇవి విత్తనాలను ఉత్పత్తి చేసి ట్రాకియోఫైట్స్ పిండ సహిత బహుకణయుక్త విత్త, అంటే బహుకణయుక్త విత్త అంటే విత్తనాలు కూడా ఇందులో ఏర్పడతాయి. వీటిలో చిన్న రూప ఏకాంతర దశలు ఉంటాయి. సిద్ధ బీజదం ప్రబలమైన దశ, సంయోగ బీజదం క్షీణించి ఉంటుంది. దీంతో పోషణ కోసం సిద్ధ బీజదంపై ఆధారపడుతుంది. ఇది సంక్లిష్ట నాళిక కణజాలాలతో కూడిన సిద్ధ బీజదాన్ని కలిగి నిజమైన మొక్కలు. భూమిపై ఫనిరోగాములు ఆధిక్యతకు కారణాలు. దారు పోషక కణజాలాయుత వేర్లు, కాండాభివృద్ధి చెందడం, ఫలదీకరణం నీటి ఆవశ్యకత లేకపోవడం, విత్తన ధారణ స్వభావం, ఫనిరోగామ్స్లో ఉన్న ఒకే విభాగం స్పెర్మెటోఫైటా బీజాయుత మొక్కలు అంటే చూద్దాం. దీనిలో రెండు ఉపభాగాలు ఉంటాయి, రెండు వివృత బీజాలు, రెండు అవృత బీజాలు. వివృత బీజ మొక్కలు, వివృత బీజాలు అండాశయం ఫలం లేని పుష్పించే మొక్కలు. స్పెర్మెటోఫైట్స్ ఇవి విత్తనాలను కలుపుతూ ఫలకవచం లేకపోవడంతో విత్తనాలు నగ్నంగా ఉంటాయి. వివృత బీజం యొక్క సిద్ధ బీజాలు. వీటి నాళిక కణజాలాల్లోని దారునాళాలు, పోషక కణజాలంలో సహకణాలు ఉండవు. సిద్ధబీజాశయ పత్రాలు శంకువులు అంటే పుష్పాల అమరిక సంకలితం చెందుతాయి. సూక్ష్మ స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. భిన్న సిద్ధ బీజద స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు కవచాయుత స్థల సిద్ధ బీజాశయాలను లేదా అండాలను, సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు ఇంకా సూక్ష్మ బీజాశయాలను పరాగరేణులను ఉత్పత్తి చేస్తాయి. వాయు పరాగ సంపర్కం ప్రత్యక్షంగా జరుగుతుంది, గాలి ద్వారా జరుగుతుంది. ఏకస్థితిగా స్థూల సిద్ధ బీజం అంకురాచదాన్ని ఏర్పరుస్తుంది, అంటే
కింద పోసినకు ఇది తోడ్పడుతుంది. అంకురార్చడం ఫలదీకరణకు పూర్వం ఉత్పన్నం కాబట్టి ఏకస్థితికం లైంగిక ప్రత్యుత్పత్తి సనాల సంయోగం సఫనోగని రకానికి చెందిన అండ సంయోగం వల్ల ఇది జరుగుతుంది. సైకస్లో మాత్రం జైడోగని సైఫనోగని అనే రెండు ఉంటాయి, అంటే సైకస్ అనేకలో మాత్రం ఇవి రెండు ఉంటాయి. అభృత బీజాలు అంటే ఏంటో చూద్దాం. ఇవి అండాశయాలు ఫలాలలో ఉండే బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు ఇవి. ఇవి సాధారణంగా ఆకర్షణీయమైన పత్రావళి పరిపత్రావళి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి. పరోక్ష పరాగ సంపర్కం సనల సంయోగం సైఫనోగమి రకమైన అండ సంయోగం ఇందులో మనకి కనిపిస్తుంది. ద్విఫలదీకరణ వీటిలో మాత్రమే కనిపిస్తుంది. అభృత బీజాలో అంకురచ్చగం త్రయస్థితికం అంటే త్రియన్ స్థితిలో ఉంటుంది. ఫలదీకరణ అనంతరం అండాశయం ఫలంగా అండాలు విత్తనాలుగా మారుతాయి. విత్తనాలను ఆవరించి ఉన్న ఫలకవచం ఇందులో ఉంటుంది. విత్తనాల లోపల పిండంలో ఒకటే బీజదళం ఉండే ఏకదళ బీజ మొక్కలు రెండు బీజదళాలు ఉండే ద్విదళ బీజ మొక్కలు ఇందులో కనిపిస్తాయి. ఫ్రెండ్స్ జంతు మొక్కల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ చూసాము, ఇప్పుడు జంతువుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సజీవుల ముఖ్య లక్షణాల్లో ప్రత్యుత్పత్తి ఒకటి, దీనివల్ల అవి తల్లిదండ్రులను పోలి ఉండే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? తరతరాలకు జాతిని కొనసాగించడానికి మరియు జనాభా సంఖ్యను వృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుంది. ప్రత్యుత్పత్తిలోని రకాలు వివిధ రకాల జంతువులు పక్షుల్లో ఇది జరిగే విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఉదాహరణకు పక్షులు, పాములు, చేపలు, కప్పలు, కీటకాలు మొదలైనవి గుడ్లు పెట్టే జంతువులు. ప్రత్యక్షంగా పిల్లలను కని పాలిచ్చే జంతువులను శిశుత్పాదకాలు అంటారు. ఉదాహరణకు క్షీరదాలు ఏంటంటే బొద్దెంక గుడ్లతిత్తి అనే పెట్టెలో గుడ్లను పెడుతుంది. గుడ్లతిత్తి అనే పెట్టెలో గుడ్లను పెడుతుంది బొద్దింక. ఓకే, గొల్లబామ గుడ్లను కాయలాగా మారుస్తుంది. దోమ 300 గుడ్లను పడవ ఆకారంలో బల్లకట్టుగా పెడుతుంది. అంటే వివిధ రకాలైన జీవులు వాటి యొక్క సంతానోత్పత్తిని ఏ విధంగా రక్షిస్తాయో ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి బొద్దింకానే గుడ్లతిత్తి అనే ఒక పెట్టలాంటి నిర్మాణంలో గుడ్లను దాచిపెడుతుంది. గొల్లబామ గుడ్లకాయ అనే దానిలో దోమ 300 గుడ్లను ఒక పడవ ఆకారంలో ఒక బల్లకట్టుగా ఏర్పరుస్తుంది. అంటే ఒకదానికొకటి అతుకు పెట్టి లార్వాలను ఏర్పరుస్తుంది. గుంగలు పురుగు ప్రౌఢ సీతకోక చిలుక రూపవిక్రియ చెందుతుంది. రూపవిక్రియ అంటే తల్లిదండ్రులకు భిన్నంగా ఉండే లార్వా, తల్లిదండ్రులను పోలి ఉండే రూపాన్ని పొందడం. దోమ లార్వాను రిగ్గర్ అంటారు, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈగ లార్వాను మొగ్గట్ అంటారు. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు బిట్స్. చేపలు సామాన్యంగా అండోత్పాదకాలు, కానీ షార్కు చేపలు శిశుత్పాదకాలు, ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి షార్కు చేపలు మాత్రం. కప్పలు అండోత్పాదకాలు, వాటి గుడ్లు లార్వాలుగా మారుతాయి. కప్ప లార్వాను టాడ్పోల్ అంటారు, ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చిన్న చేపలా కనిపిస్తుంది. రూప విక్రయ ప్రక్రియ ద్వారా కప్ప లార్వా చిరుకప్పలా మారుతుంది, దీన్ని థెరాక్సిన్ అంటారు. సరీసృపాలైన పాములు, మొసళ్ళు, తొండలు, బల్లులు ఇవి అండోత్పాదకాలు అంటే గుడ్లు పెడతాయి. ఇవి పాములన్నీ కూడా అండోత్పాదకాలు, కానీ రక్తపింజరి పాములు మాత్రం శిశుత్పాదకాలు, ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. పాములన్నింటిలో రక్తపింజర అనేది కొంచెం డిఫరెంట్, అది పిల్లని పెడుతుంది, గుడ్లు పెట్టదు. పక్షులు అండోత్పాదకాలు, కానీ అవి తగినంత వేడిని ఇవ్వడానికి గుడ్లపై కూర్చోవడాన్నే పొదగడం అంటారు. కోడి 21 రోజుల్లో గుడ్లను పొదుగుతుంది. అతిపెద్ద గుడ్లను పెట్టే పక్షి ఆస్ట్రిచ్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అతి చిన్న గుడ్లు పెట్టే పక్షి హమ్మింగ్ బర్డ్, ఇది ప్రపంచంలో అతి చిన్న పక్షి ఫ్రెండ్స్. ఇది క్షీరదాలు, పిల్లలను కని పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారు. ఉదాహరణకు ఆవు, పిల్లి, కుక్క, గేదె, గుర్రం, పులి, సింహం, ఏనుగు, కోతి, మానవుడు వంటి జీవులన్నింటినీ క్షీరదాలుగా చెప్పవచ్చు. తల్లి గర్భంలో పిల్లజీవి అభివృద్ధి చెందే కాలం గర్భవతి కాలం అంటారు. ఉదాహరణకు కొన్ని జంతువులను చూద్దాం ఫ్రెండ్స్. ఆ జంతువు పేరు గర్భవతి కాలం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. అపోసం
పద్నాలుగు రోజులు ఉంటుంది. ఎలుక 15 నుంచి 20 రోజులు గర్భవతి కాలం. పిల్లి మరియు కుక్క 60 రోజులు రెండు కూడా. మేక 149 రోజులు. ఆవు 288 రోజులు. గుర్రం 336 రోజులు. మానవుడు 270 నుంచి 280 రోజులు లేదా 9 నెలలుగా చెప్పవచ్చు. ఏనుగు 600 రోజుల నుంచి 20 నెలలు. ఫ్రెండ్స్, అత్యధిక గర్భవతి కాలం కలిగినటువంటి జంతువు ఏమి అంటే ఏనుగు. అతి తక్కువ అపోసంగా గుర్తుంచుకోవాలి. ఎకిడ్నాను స్పైనీ యాంట్ ఈటర్ అని అంటారు. ఇది క్షీరదాలు అయినప్పటికీ 1 లేదా 2 గుడ్లను శ్రీజీవి పొట్ట ముందున్న సంచిలో పెట్టి వాటిని పొదుగుతాయి. డక్ బిల్ ప్లాటిపస్లు నదుల గొడ్డున ఉన్న బొరియల్లో 2 గుడ్లు పెడతాయి. ఎకిడ్నా, డక్ బిల్ ప్లాటిపస్, కంగారులు ఆస్ట్రేలియా టాస్మానియాలలో ఇవి నివసిస్తాయి. కంగారు పూర్తిగా ఎదగిన పిల్లలను కని వాటిని స్త్రీ పొట్ట మీద ఉండే ఒక సంచి లాంటి నిర్మాణంలో వాటిని దాచి ఉంచుతాయి. ఫ్రెండ్స్, అలైంగిక ప్రత్యుత్పత్తి. బీజకణాల కలయిక లేకుండానే కొత్త జీవి ఏర్పడే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి కింద రకాలుగా జరుగుతుంది. 1, విధా విచ్ఛతి. ఒక జీవి 2 జీవులుగా విభజన చెందటాన్ని విధా విచ్ఛతి అని అంటారు. పారమీషంలో విభజన కణానికి మధ్యన అడ్డంగా జరుగుతుంది. పారమీషంలో జీవ పదార్థం, స్థూల కేంద్రం, సూక్ష్మ కేంద్రకాలు అనే 2 భాగాలు విభజన చెందుతుంది. పారమీషంలో విధా విచ్ఛతి సుమారు 2 గంటల్లో జరుగుతుంది. ఒక రోజులో 1 నుంచి 4 సార్లు జరుగుతుంది. పారమీషియంలో ద్విధా విచ్ఛతి కూరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పారమీషియంలో జరిగే ద్విధా విచ్ఛతి గల పేరు ఏమిటి అంటే కూరకాలు అని గుర్తుంచుకోవాలి. కూరకాల ద్వారా ప్రత్యుత్పత్తి. హైడ్రా మంచినీటిలో జీవించే బహుకణ జీవి. ఇది కూరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. హైడ్రా కూడా. హైడ్రా శరీర కూజ్యం నుంచి బయటకు ఏర్పరిచే చిన్న చిన్న బుడిపెల లాంటి నిర్మాణాలను కూరకాలు అంటారు. హైడ్రా ఒకవైపు ఆధారం ద్వారా మొక్కలను అంటిపెట్టుకుని 2వ చివర దారాల్లో ఉండే స్పర్శకాలను ఏర్పరచుకుంటుంది. బొడిపే స్పర్శకాలను ఏర్పరచుకుని పరిమాణంలో పెద్దదై తల్లి నుంచి వేరై స్వతంత్ర జీవన గడుపుతుంది. నెక్స్ట్, పునరుత్పత్తి. కోల్పోయిన లేదా తెగిన శరీర భాగాలను తిరిగి ఏర్పరచుకోవడాన్నే పునరుత్పత్తి అంటారు. వానపాములో పునరుత్పత్తి తల ఉండే భాగానికే పరిమితం. అంటే తూక భాగం పునరుత్పత్తిని చూపలేదు. పునరుత్పత్తి శక్తి ఎక్కువగా కలిగి ఉండే జంతువులకు ఉదాహరణ స్పంజికలు, హైడ్రా, సముద్ర నక్షత్రం. జీవులు తమ శరీరం నుంచి ప్రత్యక్షంగా పిల్ల జీవులను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పురుష స్త్రీ బీజ కణాలు లేదా సంయోగ బీజ కణాల కలయిక ద్వారా కొత్త జీవులు ఏర్పడే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ముషుకాలని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ముషుకాలని అని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవహారాలను స్త్రీ బీజకోశాలు అని అంటారు. పురుష బీజ కణాలను శుక్ర కణాలని, స్త్రీ బీజ కణాలను అండాలు అని అంటారు. శుక్రకణానికి తల తూక ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ నడిమి తునక అనే భాగము ఉంటుంది. శుక్రకణాలు మరియు అండాలకు మధ్య గల చిన్న డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చూద్దాం. ఇవి ముషుకాలలో ఉత్పత్తి చేస్తాయి. ఇవి స్త్రీ బీజ కోశాల్లో ఉత్పత్తి అవుతాయి అండాలు. ఇవి అతి సూక్ష్మంగా ఉంటాయి. అండాలు ఇవి శుక్రకణాల కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. శుక్రకణాలకు చెల్లించే గుణం ఉంది. ఇవి కదలకుండా ఒక స్థిరంగా ఉంటాయి అండాలు. శుక్రకణాలు ఇవి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. అండాలు చాలా తక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ఫలదీకరణం. స్త్రీ పురుష సంయోగ బీజ కణాల కలయికను ఫలదీకరణం అంటారు. 1, అంతర ఫలదీకరణం. స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణను అంతర ఫలదీకరణం అంటారు. ఉదాహరణకు సరీసృపాలు, పక్షులు, కీటకాలు, క్షీరదాలను ఇవి జరిపే ఫలదీకరణను అంతర ఫలదీకరణం అంటారు. బాహ్య ఫలదీకరణం. స్త్రీజీవి శరీరం బయట జరిగే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం అంటారు. ఉదాహరణకు చేపలు, ఉభయచర జీవులు, వానపాములు అన్నీ జరిపే ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండం ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. కీటకాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా బొద్దింకలో ఎలా ఉంటుందో చూద్దాం.
బుద్ధింకలో లింగ భేదం ఉంటుంది. మగ బుద్ధింక ఉదరం ఇరుకుగా ఉంటుంది, స్త్రీ బుద్ధింక ఉదరం వెడల్పుగా ఉంటుంది. బుద్ధింకలో ఫలదీకరణం జనన కోశంలో జరుగుతుంది, ఇది జరిగే ప్రక్రియ అంతర ఫలదీకరణం. బుద్ధింక గుడ్లు గుడ్లకోశంలో ఉంటాయి, వరుసకు 4 చొప్పున 2 వరుసలో 16 ఉంటాయి. ఇవి గుడ్లకోశం నుంచి బయటకు వచ్చే రంగు రెక్కలు లేని పిల్ల బుద్ధింకలను సరూప శబకాలు అని అంటారు. పక్షుల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. పక్షులు ఏకలింగ జీవులు, అండోత్పాదకాలు. మగ పక్షులు ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, అవస్కరం అవస్కర రంధ్రం ఉంటాయి. ఆడపక్షులు ఒకే స్త్రీబీజకోశం, ఒకే స్త్రీబీజవాహిక శరీర కుహరంలో ఎడమవైపు ఉంటాయి. పక్షుల్లో అంతర ఫలదీకరణం స్త్రీబీజవాహికలో జరుగుతుంది. క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి అంటే మానవుల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో ప్రత్యేకంగా చూద్దాం. క్షీరదాల్లో లింగభేదం ఉండి అంతర ఫలదీకరణం మాత్రమే జరుగుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుషుల జీవిలో 2 ముష్కాలు ఉంటాయి, ఇవి ముష్క గోనుల్లో అమరి ఉంటాయి. ముష్కాలు శుక్రకణాలను టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ను విడుదల చేస్తాయి. ముష్కంలో ముడతలు పడి ఉన్న శుక్రవాహికలు ఎపిడిడిమస్ అంటారు. ఏకస్థితిలో స్త్రీ పురుష బీజ కణాలైన శుక్రకణాలు ఎపిడిడిమస్లో తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి. శుక్రకణాలు ఎపిడిడిమస్ నుంచి శుక్రవాహిక శుక్రాశయాల మీదుగా ప్రయాణించి ప్రసేకం ద్వారా శరీరం నుంచి బయటకు విడుదల చేయబడతాయి. శుక్రకణాల తల భాగంలో ఏకస్థితిక క్రోమోజోమ్లు ఉన్న పెద్ద కేంద్రకం ఉంటుంది. తలపైన ఉన్న కోశం లాంటి నిర్మాణమైన ఎక్రోసోమ్ ఫలదీకరణలో తోడ్పడుతుంది. శుక్రకణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 24 నుంచి 72 గంటల సహజీవనం చేస్తాయి. పురుషుల్లో యుక్త వయసు రాగానే అంటే జన్మించిన తర్వాత 14 నుంచి 15 వయసు రాగానే శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీజీవిలో 2 స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహిక, సురాంగం, ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం, యోని అనే భాగాలు ఉంటాయి. క్షీరదాలలో స్త్రీజీవిలో ఫాలోపియన్ నాళాల్లో ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీబీజ కోశాల్లో గ్రాఫియన్ పుటికలు, పుటికల నుంచి అండాలు శరీర కుహరంలోకి విడుదలవుతాయి. ఈ ప్రక్రియనే అండోత్కారం అంటారు. పగిలిన గ్రాఫియన్ పుటికలను కార్పస్ లూటియం అంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇబిట్టు. ఇది ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కలిగే మార్పుల చక్రాన్ని రుతుచక్రం అంటారు. రుతుచక్రం ఇది 28 నుంచి 30 రోజులకు ఒకసారి స్త్రీలలో వస్తుంది. అండం విడుదలైన 24 గంటలు సజీవంగా ఉంటుంది. స్త్రీలలో రుతుచక్రం 13 లేదా 14 ఏళ్ళ నుంచి ప్రారంభమై 50 నుంచి 55 ఏళ్ళ వరకు కొనసాగుతుంది. పిండం గర్భాశయ కూడ్యానికి అంటిపెట్టుకునే ప్రక్రియను పిండ ప్రతిస్థాపన అంటారు. గర్భధారణ జరిగిన 3 నెలల నుంచి పిండాన్ని భ్రూణం అని అంటారు. పిండానికి తల్లి గర్భాశయానికి మధ్య ప్రసరణ సంబంధమైన లింకు ఏర్పడుతుంది. దీన్నే జరాయువు అంటారు. ఈ జరాయువు వచ్చేసి 12వ వారంలో ఏర్పడుతుంది. జరాయువు ద్వారా పిండానికి తల్లి నుంచి ఆహారం లభిస్తుంది. 1978 బాల్య వివాహాల అదుపు చట్టం ప్రకారము వివాహ వయస్సును స్త్రీలకు 18 ఏళ్ళుగా, పురుషులకు 21 ఏళ్ళుగా నిర్ణయించారు. రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలను మేనరికం అంటారు. ఈ వివాహాల వల్ల మార్పు చెందిన జన్యువు డిఫెక్టివ్ జిన్ భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఉన్నట్లయితే వాటి కలయిక వల్ల వారికి పుట్టే బిడ్డలో శారీరక అంగవైకల్యం కలుగుతుంది. ఇప్పుడు కణశాస్త్రం అంటే ఏంటో చూద్దాం. ఇది నెక్స్ట్ టాపిక్. సజీవులు నిర్జీవులు కలిసి ప్రకృతిలో భాగంగా నివసిస్తున్నాయి. సజీవ నిర్జీవ వ్యవస్థలు పరమాణువులతో మొదలవుతాయి. సజీవ నిర్జీవ వ్యవస్థలు అణుస్థాయిలో విభేదనాన్ని చూపుతాయి. నిర్జీవ వ్యవస్థ పరమాణువులతో మొదలై అణుస్థాయి లేదా స్ఫటికలు లేదా కొల్లాయిడ్ స్థాయిలో ఆగిపోతుంది. సజీవ వ్యవస్థలో పరమాణువులతో మొదలై జీవులు ఏర్పడటం వరకు కొనసాగుతుంది. కణం జీవరాశులన్నింటికీ నిర్మాణాత్మక క్రియాత్మక మూల ప్రమాణం. రాబర్ట్ హుక్ 1665 సూక్ష్మదర్శిని సహాయంతో బెరడు లేదా బెండు కణజాలమును పరిశీలిస్తే
తేనె పట్టు లాంటి నిర్మాణాలను గుర్తించాడు. దీన్నే కణం అని పేర్కొనడం జరిగింది. ఈయన పరిశీలనలతో కణచరిత్ర మొదలైంది. రాబర్ట్ హుక్ను కణశాస్త్ర పితామహుడిగా పిలవడం జరుగుతుంది. ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ ఏకకణ జీవుల మనుగడను ఈయనే వివరించడం జరిగింది. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని మొదటగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ క్లీడెన్ మొక్కల కణజాలను పరిశీలించి కణజాలంలో ఉన్న ప్రతి కణానికి ఒక నిర్దిష్ట కణ కవచం ఉంటుందని తెలిపిన వ్యక్తి క్లీడెన్. థయోడర్ స్వాన్ జంతు కణజాలాన్ని పరిశీలించి అవి ఉన్న విధాన వృక్ష కణాలను పోలి ఉన్న కణ కవచం విషయంలో మాత్రం భేదాన్ని చూపుతాయని పేర్కొన్నటువంటి వ్యక్తి థయోడర్ స్వాన్. రుడల్ఫ్ విర్కోఫ్ మొదటగా కణ విభజనను గుర్తించి ప్రతి కణం ముందు తరం కణం నుంచి ఏర్పడుతుందని తెలిపారు. 1830లో స్లాడర్ అండ్ స్వాన్ కణ సిద్ధాన్ని ప్రతిపాదించారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు? స్లాడర్ అండ్ స్వాన్. కణ సిద్ధాంతం ప్రకారం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక పరిమాణం కణం అని వివరించడం జరిగింది. సో కణ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ప్రతి కణాన్ని ఆవరించి లిపిడ్లు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దీన్నే ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. ప్లాస్మా పొర లోపలి వైపు ఉన్న జీవు లేదా ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అంటారు. జీవ పదార్థంలో అధిక మొత్తంలో నీరు 70-80%, అతి తక్కువ పరిమాణంలో విటమినులు ఉంటాయి. కణం లోపల ఉన్న కణాంతర నిర్మాణాలనే కణాంగాలు అంటారు. ఉదాహరణ మైక్రోకాండియా, కేంద్రకం, లైసోజోమ్లు, గాల్జీ సంక్లిష్టం మొదలైనవి. కణ కేంద్రక త్వచం లేదా కేంద్రకం ఆధారంగా జీవులను 2 రకాలుగా వర్గీకరించారు. 1 కేంద్రక పూర్వజీవులు, 2 నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవుల్లో నిర్దిష్ట కేంద్రకం లేదా కేంద్రక త్వచం కణాంగాలు ఉండవు. ఉదాహరణకు బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. నిజ కేంద్రక జీవుల్లో నిర్దిష్ట కేంద్రకం లేదా కేంద్రక త్వచం కణాంగాలు ఉంటాయి. ఉదాహరణకు అన్ని రకాల వృక్ష జంతు కణాలు. ఏకకణ జీవుల్లో కణం పరిమాణం 1 నానోమీటర్ నుంచి 2 నానోమీటర్ల వరకు ఉంటుంది. బహుకణ జీవుల్లో కణ పరిమాణము 95 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్స్ వరకు ఉంటుంది. బహుకణ జీవుల్లో అతిపెద్ద కణం ఉష్ట్రపక్షి పిండ కణం, ఆస్ట్రిచ్, దీన్ని ఆస్ట్రిచ్ అంటారు. అంత కణం 15-20 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. అతిపెద్ద గుడ్లు పెట్టే పక్షి కూడా ఆస్ట్రిచ్, అతిపెద్ద పక్షి కూడా ఆస్ట్రిచ్. అతిపెద్ద శుక్రకణం అండకణం కలిగినటువంటి పక్షి కూడా ఆస్ట్రిచ్. బహుకణ జీవుల్లో కణాలు గుండ్రంగా కానీ నక్షత్రాకారంలో కానీ, స్తంభ ఖండే బహుభుజాకారాల్లో కానీ, పొడవైన కిలితాలను కానీ కలిగి ఉంటాయి. వెన్నుపాములో నాడి కణాలకు 1 మీటర్ పొడవైన కిలితాలు ఉంటాయి. మానవ శరీరంలో పొడవైన లేదా అతిపెద్ద కణాలు నాడీ కణాలు. కణం కణాంగాలు. కణంలోని కణాంగాలన్నింటిలో ముఖ్యమైనది కేంద్రకం. దీని లోపలున్న పోచల లాంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటారు. ఇది డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. కణ విభజన సమయంలో క్రోమాటిన్ క్రోమోజోములు అనే నిర్మాణాలుగా మారుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. క్రోమోజోముల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి అంటారు? దాన్ని క్రోమాటిన్ అంటారు. అంటే క్రోమాటిన్లే క్రోమోజోములుగా రూపాంతరం చెందుతాయి. కేంద్రకాన్ని కణ నియంత్రణ గది లేదా కణ మేధస్సు అని అంటారు. మైటోకాండియా ఇది 2 త్వచాలతో ఆవరించున్న మాత్రికను కలిగి ఉంటుంది. మాత్రికలో కొద్దిపాటి డిఎన్ఏ రైబోజోములు ఉంటాయి. ఇది పిండి పదార్థాలను, కొవ్వు ఆమ్లాలను ఆక్సీకరణం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. వీటినే కణశక్తిగారాలు లేదా పవర్ హౌజెస్ ఆఫ్ సెల్ అని అంటారు. లైజోజోమ్లు వీటి కణంలోని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి. ఇవి కణంలో ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు లేదా ఆత్మహత్య కోశాలు, సూసైడ్ బ్యాంక్స్ అని అంటారు వీటిని లైసోసోమ్లో. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగింది.
రైబోజోమ్లు. ఇవి గోళాకారం లేదా హృదయాకారంలో ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటాయి. కాబట్టి వీటిని ప్రోటీన్ల కర్మాగారాలు అంటారు. ఇవి ఆర్ఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్య జాలకం. ఇవి కణంలో నాళాల మాదిరి విస్తరించి ఉన్న నిర్మాణం. వీటిలో రెండు రకాలు ఉంటాయి. అవి గరుకు అంతర్జీవ ద్రవ్య జాలకం, నునుపు అంతర్జీవ ద్రవ్య జాలకం. గరుకు అంతర్జీవ ద్రవ్య జాలకం ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. గాల్జీ సంక్లిష్టం. ఇది ప్రోటీన్లను స్రవించడంలో తోడ్పడుతుంది. కణద్రవ్య పంజరం సైటోస్కెలిటన్. ఇది మూడు రకాల తంతువులతో నిర్మితమై ఉంటుంది. అవి సూక్ష్మనాళికలు, సూక్ష్మ తంతువులు, మధ్యస్థ తంతువులు. ఇది కణానికి యాంత్రిక బలాన్ని చేకూర్చడంలో, కణ కదలికల్లో పాల్గొంటుంది. కణ కవచం. ఇది బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు ఉన్న అన్ని ఉన్నత స్థాయి మొక్కల కణాల్లో ఉంటుంది. ఇది పిండి పదార్థాలతో లేదా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. ఉన్నత శ్రేణికి మొక్కల్లో కణకవచం సెల్యులోజ్ లేదా హెమీసెల్యులోస్, పెక్టిన్, లిగ్నిన్, సువరిన్లతో నిర్మితమై ఉంటుంది. ఉన్నత స్థాయి మొక్కల్లో రిక్తికలు. వీటిలోని కణరసం లేదా రిక్తికారసాన్ని ఆవరించి టోనోప్లాస్ట్ అనే పొర ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, వర్ణద్రవ్యాలు, విసర్జక పదార్థాలు ఈ రిక్తికలలో ఉంటాయి. జంతు వృక్ష మరియు జంతు కణాల మధ్య తేడా. కణాంగం వృక్ష కణం, జంతు కణం, కణకవచం ఉంటుంది, ఇందులో ఉండదు. రిక్తికలలో వృక్ష కణం ఉంటుంది, జంతు కణంలో ఉండదు. రిక్తికలు ప్లాస్టిడ్లు వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు. సెట్రియోల్స్ వృక్ష కణంలో ఉంటాయి, జంతు కణంలో ఉండవు. ప్లాస్టిడ్స్ ఇవి మొక్క భాగాలకు లేదా పుష్పాలు, ఫలాల పత్రాలకు వివిధ వర్ణాలు లేదా రంగులను కలిగిస్తాయి. ఇవి మూడు రకాలు, ల్యూకోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు వీటినే శ్వేతవర్ణ ప్లాస్టిడ్లు అంటారు. ఈ మొక్కల్లో సూర్యరశ్మి సోకని వర్ణరహిత భాగాల్లో ఉంటాయి. ఇవి ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. అవి దుంపలు, విత్తనాలు, వేర్లు, కొమ్మలు ఇవి ఎక్కువగా ఉంటాయి. క్లోరోప్లాస్ట్లు వీటినే హరిత రేణువులు అంటారు. వీటిలో ఉండే క్లోరోఫిల్ లేదా పత్రహరితం వల్ల ఇవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఇవి కిరణజన్య సంయోజక్రియ ద్వారా ఆహార సంశ్లేషణలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇవి మొక్కల్లో సూర్యరశ్మి సోకే భాగాల్లో ఆకుపచ్చ పత్రాలు ఉంటాయి. వీటిలో కొద్దిగా డిఎన్ఏ రైబోజోమ్లు కూడా ఉంటాయి. హరిత రేణువులు సౌరశక్తిని రసాయన శక్తిగా మార్పు చెందుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సౌరశక్తి రసాయనిక శక్తిగా వేటిలో మార్పు చెందుతుంది అని క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అది హరిత రేణువులలో మార్పు చెందుతుంది. క్రోమోప్లాస్ట్లు ఇవి వర్ణద్రవ్యాలను కలిగి ఉండి మొక్క భాగాలైన పువ్వులు, పండ్లకు ఎరుపు, ఆరెంజ్, పసుపు వర్ణాలను కలిగజేస్తాయి. పై మూడు రకాల ప్లాస్టిడ్లు ఒక రంగు నుంచి మరో రంగులోకి మారగలవు. ఉదాహరణకు లేత టొమాటాలు తెలుపు వర్ణం లేదా ల్యూకోప్లాస్ట్లుగా మారతాయి. ముదిరిన పచ్చి టమాటాలు ఆకుపచ్చ లేదా క్లోరోప్లాస్ట్లుగా మారతాయి. పండిన పండ్లు ఎరుపు లేదా క్రోమోప్లాస్ట్లుగా మారతాయి. పచ్చిమిరప ఆకుపచ్చ రంగులోకి, పండినవి ఎరుపు రంగులోకి మారడానికి కారణం క్లోమోప్లాస్ట్లే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా నుండి వచ్చే మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా రావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరేమైనా సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ ఇవ్వాలనిపిస్తే కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.